వీరందరినీ కూడా మనం ప్రత్యక్ష ప్రసారాల మాధ్యమంగా వీక్షిస్తూ ఉన్నాం. ఈశానాం జగతోస్య వెంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం वंदे जगन्मातरम समस्त लोका की यजमानुरा अरगेलु साक्षात्तु श्रीनिवासुनि हृदयेश्वरी अत्यंत प्रियुराल जगन्मात स्वामिलो क्षमागुणान्नि पेट्टुकोनिंचेटुवंटि करुण नित्यमु पद्मासनंपै सुन्नितमैनटुवंटि तन चेतुल्लो तामरपूलनु धरिंचि अलंकारंगा వాటి తత్వం లేదు కాదని నిరూపిస్తుంది. అటువంటి అమ్మవారి సంవిధానం దేశప్రజ్ఞ కోవింద్ గారు గౌరవనీయులు ఇచ్చేసి అమ్మవారి సందర్శనం చేసుకుంటూ ఉన్నారు. అమ్మవారికి ఎప్పుడూ కూడా హృదయాన్ని సమర్పించే తన యొక్క ధర్మపత్ని సంబంధించిన ఆలయ మర్యాదను క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ధర్మపత్ని ఎడమ వైపు పెట్టుకోవడం అనేటువంటి సంప్రదాయం. కానీ పాంచరాత్రి ఆగమ పూజలకు నెలవైనటువంటి తిరుచానూరు క్షేత్రంలో కుడివైపున ఉంచుకోవడం అనేటువంటి విశిష్టమైనటువంటి సంప్రదాయం. క్షేత్ర మర్యాద పాటించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఆరాధన చేసేటువంటి వాడి యొక్క హృదయ తాత్పర్యమైనది. కమలాయతాక్షి శ్రీ విష్ణు కమలవాసిని విశ్వనాథ అతను స్వామి హృదయంలో దయను కట్టింపజేస్తున్నాడు. అందుకే ఎప్పుడు అమ్మవారు విరాజులతో ఉండేటువంటి స్థానం అంటే స్వామివారి యొక్క అదే 12 ఏళ్ళు ఆయన తపనాచరిస్తే ఆయన తపస్సుకు మించి ప్రత్యక్షమైనటువంటి చోటు మరి అటువంటి క్షేత్రానికి రాష్ట్రపతి ఈనాడు చేసి అమ్మవారి సందర్శన భక్తుల వైపు తాను ధరించడం కాదు, దేశానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. సమస్తమైనటువంటి భారతాలని కూడా సంపదలతో తొలతూగాలి అని వారి సంకల్పం. ఎందుకంటే